హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శ్రీజ. ఈ రోజుల్లో చాలామంది సాఫ్ట్వేర్ డెవలపర్ అవుదామని అడుగులు వేస్తూ ఉంటారు, ఎందుకంటే మంచి జాబ్స్ ఉన్నాయి, అంతకంటే మంచి శాలరీస్ ఉన్నాయి కాబట్టి. కానీ అడుగులు వేసేటప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి, చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, అవేంటో చూద్దాం. అందులో అందరికీ వచ్చే డౌట్, నాకు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఎడ్యుకేషన్ తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది, ఇప్పుడు పిక్ చేసుకోగలనా. అండ్ సో ఇలా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోర్సెస్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. అంటే మీరు సివిల్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ అవ్వచ్చు, టెన్త్ క్లాస్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కావచ్చు, మీరు 100% సక్సెస్ఫుల్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోర్స్ నేర్చుకోవచ్చు. చాలామంది సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలి అనుకున్న వెంటనే ఫస్ట్ సి లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకు నేర్చుకుంటారు నాకు కూడా తెలీదు. దానికి సాఫ్ట్వేర్ డెవలపర్కి వెళ్ళడానికి సి లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనే మ్యాండేటరీ లేదు. ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్, యూఐ, యూఎక్స్ అండ్ ఎస్ఏపి, సేల్స్ ఫోర్స్, జావా, .NET అండ్ AWS అండ్ హడూప్, ఇలా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. దాంట్లో మీకే టెక్నాలజీ సూట్ అవుతుంది, మీకు ఎలాంటి టెక్నాలజీ మీరు ఎంజాయ్ చేస్తారో అలా రీసెర్చ్ చేసుకొని అర్థం చేసుకుంటే మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొంతమంది జాబ్ చేసుకుంటూ బిజినెస్ చేయాలి, జాబ్ చేసుకుంటూ ఇంకొకటి ఏమన్నా చేయాలి, ఆర్ జాబే నేను చేయను, నేను ఏదో ఒక బిజినెస్ చేస్తాను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద, ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఏమన్నా ఉంటే బాగుండు, అలాంటి వాళ్ళకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫైనల్గా సాఫ్ట్వేర్ డెవలపర్ అవుదాము అనుకునే వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మనకి చాలా వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి, పేపాల్ ఆర్ redbus.com అండ్ కయాక్, amazon.com, facebook.com, linkedin.com, ఇలా చాలా వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏదో ఒక వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ amazon.com అనేది ఓపెన్ చేసి, దాంట్లో మీరు ఏదన్నా సెర్చ్ చేసిన వెంటనే దాని కింద డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే ఎలా అవుతుంది, దాన్ని క్లిక్ చేసిన వెంటనే అలా ఆ ఎలక్ట్రానిక్స్ అన్న కొట్టిన వెంటనే ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అన్నీ ఎలా వస్తున్నాయి, దాన్ని క్లిక్ చేసిన తర్వాత కార్ట్కి ఎలా వెళ్తుంది, కార్ట్ నుంచి నెక్స్ట్ పేజ్కి ఎలా వెళ్తుంది, ఆ పేజెస్ ఎలా ఓపెన్ అవుతున్నాయి, అండ్ ఆ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది, మనం జూమ్ చేస్తే జూమ్ అవుతూ ఉంటుంది అలా ఎలా వర్క్ అవుతుంది, అండ్ పేమెంట్ మనం వెబ్సైట్లోనే చేస్తూ ఉంటాం, ఆ వెబ్సైట్ అంత సెక్యూర్గా ఉంటుంది. సో ఈ ఫంక్షనాలిటీస్ అన్నీ మీరు అర్థం చేసుకోగలిగి మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఈ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ అండ్ సబ్స్క్రైబ్, అదర్వైజ్ కామెంట్. థ్యాంక్ యూ.